హలో గైస్, ఫుల్ లెంత్ వీడియో చేసి చాలా రోజులు అయితే అవుతుంది. అయితే ఈ వీడియోలో మన దగ్గర టీవీ రిమోట్ యూజ్ చేసుకుని ఇంట్లోనే లైట్ని కానీ ఫ్యాన్ కానీ ఎలా కంట్రోల్ చేయాలనేది చూపిస్తాను. సో ఫుల్ సర్క్యూట్ మేకింగ్ అలాగే సర్క్యూట్ డయాగ్రామ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అందుకంటే ముందు మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీ మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. సో సిమ్యులేషన్ అయితే చూపిస్తాను గైస్. ఈ సర్క్యూట్ మీకు అర్థం కావాలి అంటే మీకు CD4017 IC ఎలా వర్క్ అవుతుందో తెలిసి ఉండాలి. సో పిన్ డయాగ్రామ్తో సహా మీకు తెలియదు అంటే నేను ఆల్రెడీ ఒక ఫుల్ మేకింగ్ వీడియో చేశాను. సో ఎలా పని చేస్తుంది ఐసీ అనేది ఆ వీడియో ఫస్ట్ చూడండి, లేదంటే ఇది ఈ వీడియో అయితే అర్థం కాదు. సో వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి గైస్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను రీసెట్ పిన్ అంటే 15 పిన్ అనేది 4th పిన్కి అయితే కనెక్ట్ చేశాను. 3rd పిన్ నుంచి అయితే అవుట్పుట్ తీసుకున్నాను. సో క్లాక్ పిన్ అంటే 14th పిన్కి నేను సిగ్నల్ని పుష్ బటన్ ద్వారా అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో నేనైతే పుష్ బటన్ ఎప్పుడైతే టాగుల్ చేస్తానో ఐసీ అనేది రిలేకి సిగ్నల్ అయితే సెండ్ చేసి సర్క్యూట్ అనేది బ్రేక్ చేస్తుంది. నేను మళ్ళీ ఎప్పుడైతే పుష్ బటన్ ద్వారా సిగ్నల్ ఇస్తానో ఐసీ అనేది రిలేకి సిగ్నల్ పంపించేసి సర్క్యూట్ని క్లోజ్ చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఈ పుష్ బటన్ ప్లేస్లో నేను ఐఆర్ సెన్సార్ రిసీవర్ని అయితే ప్లేస్ చేస్తాను. మీరేం టెన్షన్ పడద్దు, నేను సర్క్యూట్ డయాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సర్క్యూట్ని అయితే మేక్ చేద్దాం. సర్క్యూట్ మొత్తం అయితే రెడీ అయితే అయిపోయింది, కనెక్షన్స్తో సహా అన్ని ఇచ్చేసాను. సో ఇప్పుడు టెస్ట్ చేసి అయితే చూపిస్తాను అండి. సో ఇప్పుడైతే రిమోట్ తీసుకుని స్విచ్ ఆన్ చేయగానే మీరు చూడొచ్చు సర్క్యూట్ యాక్టివేట్ అయింది. రిమోట్లో ఏదైనా ఒక బటన్ని ప్రెస్ చేయగానే ఎల్ఈడి బల్బ్ అయితే గ్లో అయింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బాగా అయితే సర్క్యూట్ అయితే స్మూత్గా అయితే వర్క్ అవుతుంది కదా. సో మల్టిపుల్ టైం ప్రెస్ చేసినా కూడా సిగ్నల్ అయితే రిసీవ్ చేసుకుని వర్క్ అయిపోతుంది. సో చాలా స్మూత్గా అంటే స్మూత్గా అయితే రన్ అవుతుంది. సో ఇప్పుడైతే ఎల్ఈడి బల్బ్ తీసేసి 100 వాట్స్ బల్బ్ని అయితే పెట్టి చూపిస్తాను. కొద్దిగా లోడ్ ఎక్కువ రెసిస్టివ్లో అని పెట్టేసి మీరు చూడొచ్చు నేను ఇక్కడ రిమోట్ బటన్ ప్రెస్ చేయగానే ఇమీడియట్గా అయితే టర్న్ ఆన్ అయింది అనమాట. సెన్సార్ని అయితే ఈజీగా అయితే సిగ్నల్ని డిటెక్ట్ చేసేస్తుంది. సో లైట్ పడినప్పటికీ సర్క్యూట్ అయితే చాలా స్మూత్గా అయితే వర్క్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి.